హోలీ లంచా? అయితే మీరు హోలీ ఆడుతున్నారా? నీ మీద కూడా రంగులు చల్లుతారా? లేదు, నా మీద ఎవరు రంగులు చల్లరు. నేను లంచ్ కి మాత్రమే వెళ్తున్నాను. బయలుదేరండి, బయట బండి వెయిట్ చేస్తున్నాను. ఆయుష్మాన్ భవ. హోలీ ఎలా ఆడుతావు దేవ్? పెరుగుతూనే జీవితంలో రంగులన్నీ చూసేసావు, అందుకే రంగులంటే నీకు ఇష్టం లేదు. అన్నయ్య ప్రపంచంలోని రంగులు చూశాడా? నేనేమి చూడలేదా? అమ్మా, నాకేమో, నేను చూసుకుంటాను. ఆగు, వెళ్ళి అక్కడ నిలబడు, వెళ్ళు. హోలీ శుభాకాంక్షలకి ఇచ్చు, తీసుకో. అమ్మా, ఎందుకు ఇదంతా? ఇస్తున్నాను కదా, తీసుకో. ఈరోజు హోలీ, స్వీట్స్, గిఫ్ట్లోను, దీపావళికి మాత్రమే ఇవ్వాలా? థ్యాంక్స్ అమ్మా. ఇదిగో, ఇది నీకు, ఇది నీకు. సరే, ఈరోజు మీరందరూ లీవ్ తీసుకోండి. మేము వెళ్ళిపోతే సార్ మా మీద కోపడతారమ్మా. ఏమంటున్నావు? నేను మీ సార్కి అమ్మని. తనే నా మాట కాదండు, మీరందరూ కాదంటున్నారేంటి? ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళండి, మీ కుటుంబంతో కలిసి హోలీ చేసుకోండి, సరేనా? మీరు ప్రార్థించేటప్పుడు మా పిల్లల కోసం కూడా ప్రార్థించండి. సరేనమ్మా. సరే, వెళ్ళండి. డాక్టర్ బోస్, ఇస్ దట్ యు? డాక్టర్ బోస్ అంటే ఎవరు? ఇలా చూడండి, ఈరోజు హోలీ కాబట్టి నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. ఏంటిది? అది రంగు, ఈరోజు హోలీ కదా. ఇతరుల మీద పర్మిషన్ లేకుండా రంగు చల్లడం తప్పు. హోలీ పండుగ రోజున దీపావళి బట్టలు వేసుకుని బయటికి రావడాన్ని స్టూపిడిటీ అంటారు. మీరు నన్ను స్టూపిడ్ అంటున్నారా? అనలేదు, కానీ మిమ్మల్ని పొగిడేలా మీరు ఇప్పుడేం ప్రవర్తించలేదు కదా. మీరు రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరేమైనా స్పెషల్ గా చేస్తున్నారా? లేదు, కానీ మీరు స్పెషల్ కదా. ఎవరైనా పండుగ పూట ఇంత రూడ్ గా ప్రవర్తించరు. రంగు పడినంత మాత్రం అంత కోపం? వర్షంలో బయటకు వెళ్తే ఖచ్చితంగా తడుస్తారుగా. అదే విధంగా హోలీ రోజున బయటకు వెళ్తే రంగు పడుతుంది కదా. రియలీ? డాక్టర్ బోస్. హ్యాపీ హోలీ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, ప్రాబ్లం మాత్రమే ఉంది. అది టిపికల్ డబ్బు ఉన్నోళ్ళ ప్రాబ్లం. లైఫ్ లో డబ్బు వెనకే వీళ్ళు తిరుగుతుంటారు, సంతోషాన్ని వెతుక్కోరు. సంతోషం విలువ తెలుసుంటే రంగు పడినంత మాత్రాన ఇంత గొడవ చేయరు, హోలీ సెలబ్రేట్ చేసుకునేవారు. ఎనీవేస్, వదిలేయండి. ఆగు, తీసుకోండి, మొహమాట పడకుండా తినండి. ఇంకా చాలండి, ఎన్నని తింటాం?
అరే తినేటప్పుడు ఎవరైనా లెక్క పెట్టుకుని తింటారా ఏమిటి? ఇప్పటికీ మీరు 7 తిన్నారు, ఇప్పుడు తింటే 8 అవుతుంది. ఇక చాలు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమిటండి ఏమండి, నేను పిలవగానే ఎందుకు అందరి ముందు అలా దిక్కులు చూస్తున్నారు? నువ్వు ప్రేమతో పిలిస్తే వేరే ఎవరినో పిలిచావు అనుకున్నాను. మీ మొహం, వీళ్ళందరూ టార్చర్ పెడుతున్నారు. పొద్దుటి నుంచి 2 కిలోలు స్వీట్లు తిన్నారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారండి? నేనేమో మీ చెల్లింటికి వెళ్ళాలి, వీళ్ళేమో ఇక్కడి నుంచి కదలడం లేదు. వాళ్ళు వెళ్తానని చెప్తున్నారుగా. అమ్మా, ఆ గీతా ఆంటీని చూసావా? పాలు జ్యూసు తాగేసి చాలాసేపటి నుంచి నవ్వుతూనే ఉన్నారు. ఏది అడిగినా ఏంటి ఇదమ్మా, మనం దేవుబావ ఇంట్లో ఉండింటే వీళ్ళందరినీ మన ఇంటి పని వాళ్ళగా పెట్టుకో ఉండేవాళ్ళం. మనం రాజాలా ఉండేవాళ్ళం అమ్మా. ఏమన్నా, 4 సంవత్సరాలుగా ఈ బీకామ్ని ఫినిష్ చేయలేకపోతున్నావు, కానీ నువ్వు రాజాగా ఉండాలని ఆశపడుతున్నావు అంతేగా? ఇలా చూడు రాధారాణి, నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అతిథులు దేవుడితో సమానం. అలాగా? దేవుడితో సమానమా? ఏ దేవుడు అడిగి అడిగి సమోసాలు తింటాడు చెప్పండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన పక్కింటి వాళ్ళు. ఈ పక్కింటి వాళ్ళు, ఈ పనికిరాని విధవ, వీళ్ళే మన ప్రపంచం. అర్థమైందా? ఇదే నిజం. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకో. అర్థమైందా? రండి. భగవంతుడా, బాగా ఇరుక్కుపోయాను. ఈశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నాను. ఈ రోజు మంచి రోజు, అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తెచ్చుకుందాం అనుకున్నాను. భగవంతుడా, ఏం చేయను. మీకు మా హోలీ శుభాకాంక్షలమ్మా. మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. మా పిల్లల కోసం కూడా ప్రార్థించండి. ఈశ్వరి మేడం, మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. చాలా సంతోషం. మంచిది. ఈశ్వరి, నాకు కూడా హోలీ శుభాకాంక్షలు చెప్పవా? అలా చూడు, తను చిక్కువే కదా. చిక్కు అంటే విరాట్ కోహ్లీనా? అది కాదక్క, కృష అంకుల్ మన ఇంటి వెనక ఉండేవారు కదా, వాళ్ళ అబ్బాయి. అందరికి ఐస్ క్రీమ్ వచ్చింది, తీసుకోండి 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 తీసుకోండి, తినండి. ఈ రోజు ఐస్ క్రీమ్ నా చిన్నప్పుడు తిన్నట్టుగానే ఉంది, చాలా బాగుంది. సూపర్. కరెక్ట్ గా చెప్పావు, కానీ అప్పుడు బంటి అన్నయ్య స్పెండ్ చేయడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. మన కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడు? అప్పుడు అన్నయ్య దగ్గర డబ్బు లేవు, ఇప్పుడేం బోల్డ్ అంత డబ్బు ఉంది. మీకు ఏం కావాలో చెప్పండి. అన్నయ్య, దేవ్ అన్నయ్య మా కోసం ఖర్చు పెట్టడానికి ఎంత ఇచ్చారు? అరే ఇప్పుడు అదంతా అవసరమటవా? దేవ్ మన అన్నయ్య అయినప్పుడు తన డబ్బు కూడా మన డబ్బే కదా, ఏమంటావు? నేహాక కూడా మనతో పాటు ఉంటే బాగుండేది కదా, తను కూడా మనతో పాటు హోలీ చేసుకుని ఉండేది. అక్క డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది, కాకపోతే అక్క ఇప్పుడు కూడా అమ్మతో గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకు వస్తాను అనుకున్నావు? నా ముఖానికి వదులు, నా కొడుకు వచ్చాడంటే నిన్ను వదలడు. నీ కొడుకుతో చెప్పడానికి ప్రయత్నం చెయ్యొద్దు, గుర్తుంచుకో. నా గురించి నువ్వు చెప్తే నీకే సమస్య. ఆ రోజు జరిగిన విషయం, ఆ రాత్రి జరిగిన విషయం గుర్తుందిగా? అది ఎవరికీ తెలియకూడదనుకుంటున్నావా? ఇవాళ హోలీ, పాత విషయాలు నేను మాట్లాడను. ఈ మంచి రోజున శత్రువులు కూడా కౌగిలించుకుంటారు కదా. ఏ అమ్మ చేయొదులు, ఎదుటి నీ చేయి కోసేస్తాను. వదలమంటున్నారుగా, వెళ్ళు. అమ్మా, ఇతను కత్రియే కదా, మన పక్కింట్లో ఉండేవారు. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మా నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? వద్దు వద్దు, దేవుకి విషయం చెప్పొద్దు, దేవుకి విషయం తెలియకూడదు. సరే నువ్వు లోపలికి రా.
తవ్వడానికి నా బర్త్డే దొరికిందా? బాగానే ఉంది అన్నట్టు దేవుకి ఇక్కడ జరిగిన విషయాలు చెప్పకండి, మన ముగ్గురికి చివాట్లు పెడతాడు, సరేనా? అమ్మా నువ్వేం భయపడకు, అన్నయ్య వచ్చాక కత్తిరిని ఊరికే వదలడు, తర్వాత నీ జోలికి రాడు. వద్దు వద్దు నేహ, ఈ విషయాలేవి దేవుకి చెప్పొద్దు. నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను, నాకేం కాలేదు. అమ్మా ఎందుకని అన్నయ్యకి చెప్పొద్దంటున్నావు? ఏం చెప్పొద్దని చెప్తోంది? అన్నయ్య నువ్వు హోలీ ఆడేవా? అరే ఏంటి దేవ్, వీళ్ళని హోలీ ఆడొద్దని చెప్పి నువ్వే ఆడుచేయండి. అమ్మా నా దగ్గర మాట మార్చకు, ఏం జరిగిందో నిజం చెప్పు. నేహా అన్నయ్య ఇవాళ నేహా అసలేం జరిగింది? అన్నయ్య మన పాతింటి పక్కింటి వారు కత్తి ఉన్నారుగా, ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని ఇంటికి వచ్చాడు. దేవ్ ఆగు, నా మీద ఒకటే దేవ్, వద్దు వద్దు దేవ్, వాడిని ఏం చెయ్యొద్దు. వాడు వాడు చందా కోసం అని వచ్చాడు, నీకు తెలుసు కదా వాడు ఎంత వెధవో. డబ్బడడానికి వచ్చాడా? అవును. అమ్మా నువ్వు అసలు ఎందుకింతగా భయపడిపోతున్నావు? వాడిని ఏమీ చెయ్యొద్దు దేవ్, దేవ్ వాడు చాలా ప్రమాదకరమైన వాడు, వాడు నిన్నేమైనా చేస్తాడు, నువ్వు వెళ్ళొద్దు, వాడిని ఏమీ చెయ్యొద్దు. నువ్వు దేని గురించి దిగులు చెందకు, నాకేం కాదమ్మా. వద్దు దేవ్, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు అమ్మాయికుడివి దేవ్, నా మీద ఒట్టు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడిని ఏమీ చెయ్యొద్దు. ఏం చెయ్యవు కదా, నా మీద ఒట్టేయ్యి దేవ్. సరేమ్మా. ఎలా డాన్స్ చేసేవా చూసావా? కరెక్టే, మన లాస్ట్ ఇయర్ మ్యాచ్ లో 3 వికెట్స్ పోయాయి. సలోమి, సుర్భి, సోబియా వాళ్ళ ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి. అదేదో మీ న్యూట్రిషన్ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పండి, అందరికి పెళ్లిళ్ళు అవుతాయి, అందరూ అత్తగారులకు వెళ్తారు, కానీ నువ్వు మాత్రం ఇంట్లో ఉంటావు. అమ్మా ఎందుకు అంత డ్రామాటిక్ గా మాట్లాడుతున్నావు? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, నోబెల్ ప్రైజ్ తెచ్చుకోలేదు. నోబెల్ ప్రైజ్ తీసుకోకపోవడం మంచిదైంది, లేకపోతే నోబెల్ ప్రైజ్ విన్నర్ తీసుకురావాల్సి వచ్చింది. నువ్వు తీసుకో, ఈ ఇండియన్స్ మామ్స్ ఉన్నారే నోబెల్ ప్రైజ్ కి పెళ్లికి ముడిపెడతారు. ఇలా చూడు, ఆంటీ చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. ఐ మీన్ దేనికైనా ఒక వయసు ఉంది, పెళ్లికి కూడా ఒక వయసు ఉంటుంది. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో ముందు ఆ విషయం చెప్పు. ఫ్యూచర్ ప్లాన్స్? నేను బోర్ చేసి నిద్రపోతాను. వెరీ ఫనీ, నువ్వు మారవు కదా. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ముందు ప్రేమించాలి కదా. హో నో, పెళ్లి చేసుకునేందుకు రీజన్ చెప్తోంది. బై ది వే, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక్కడు కూడా లేదు. మోడర్న్ గా ఉన్నావు కానీ బోర్ కొట్టిస్తున్నావే. నీకు రొమాంటిక్ మూవీస్ లో ప్రతి డైలాగ్ గుర్తుంటుంది కదా, కానీ నువ్వు బాయ్ ఫ్రెండ్ లేదంటున్నావు. సో నా కాలేజ్ లో నీ వెనుక చాలా మంది కుర్రాళ్ళు తిరిగి ఉంటారే, కానీ నువ్వు ప్రేమలో పడలేదు అంటున్నావు కదే. ఐ యు కిడ్డింగ్ మీ? ఐ యామ్ ఇన్ లవ్. హా, బట్ విత్ ది ఐడియా ఆఫ్ లవ్. నీ ఐడియా ఆఫ్ ది లవ్ ఏమిటో చెప్తావా? డాక్టర్ బోస్, ప్రేమ గురించి మీ ఉద్దేశం ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? రొమాంటిక్ మూవీనా, లేక స్విట్జర్లాండ్ లో సాంగ్సా, లేక షిఫాన్ సారీసా? సీన్ శ్రీరామ్ పాట. బట్ ఐఎమ్ సీరియస్, ప్రేమ వీటన్నిటికంటే చాలా డీప్గా ఉంటుంది. ప్రేమలో అండర్స్టాండింగ్ ఉండాలి, ప్రేమలో తాను నేను అన్ని విషయాలు మాట్లాడుకోగలగాలి. మాట్లాడటానికి ఏమీ లేకపోయినా సైలెన్స్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి, అదే ట్రూ లవ్. వావ్, ఆ ప్రేమ విటమిన్ మాకు ఇస్తే బాగుంటుంది. బట్ సీరియస్లీ, నీ లవ్ స్టోరీ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ నా లవ్ స్టోరీ కూడా నా కోసం వెయిట్ చేస్తుంది. గర్ల్స్ కమ్ ఆన్ కమ్ ఆన్, మన డాక్టర్ బోస్ కి రాబోయే లవ్ స్టోరీకి చీర్స్. మన పాతిల్లో పక్కింటి కత్తి ఉన్నారుగా, ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని ఇంటికి వచ్చాడు.
హలో టిన్నా, ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క మీటింగ్ ని క్యాన్సిల్ చేసేట నేను ఆఫీస్ కి రావట్లేదు. కానీ సర్, మీరు ఒక వీడియో కాల్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. నేను ఇంటి నుంచి వీడియో కాల్ చేస్తాను. థాంక్యూ. అన్నయ్య, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా? ఆఫీస్కి వెళ్ళలేదా? కత్రిని తలుచుకొని టెన్షన్ అవుతున్నావా? లేదు నేహ, అది ఏం లేదులే. అమ్మని చూసుకోవడానికే వెళ్ళలేదు. అమ్మని చూసుకోవడానికి నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? ఎందుకంటే అమ్మ ఎవరు చెప్పినా వినడం లేదు కదా. డాక్టర్ బోస్ ఉన్నారు కదా. ఏమైందన్నయ్యా? డాక్టర్ బోస్ ఇకపై రాదు. తను రిజైన్ చేసిందా? లేదు. మరి రాదని చెప్తున్నాను కదా, రాదు. ఏదైనా గొడవ పడ్డావా? ఏదైనా సరే తప్పు నీ మీదే ఉంటుందన్నయ్యా. అసలు ఏం జరిగిందో నీకు తెలియదు, తప్పు నాదేనని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? విషయం ఏమిటో నాకు తెలియదు, కానీ నీ గురించి బాగా తెలుసు. నీతో ఉండడం చాలా కష్టం అన్నయ్యా. డాక్టర్ బోస్ తన ఉద్యోగాన్ని రిజైన్ చేసుండొచ్చు, కానీ నేను ఇంట్లో దాన్నిగా. నేనెప్పటికీ రిజైన్ చేయలేనుగా. చేయగలిగితే ఎప్పుడో చేసేదాన్ని. ఇలా చూడు నేహ, డాక్టర్ బోస్ రిజైన్ చేయలేదు, కానీ పనిచేయడానికి రాదు. ఇదిలో తేడా ఏముంది? ఇక నువ్వు వెళ్ళి అమ్మ కోసం కొత్త డాక్టర్ని తీసుకురా, ఎందుకంటే అమ్మని నేను చూసుకోలేను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏం లేదా? జాబ్ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నావా? కంటిన్యూ చేయాలని అనిపించట్లేదు నాన్న. కానీ ఇంతవరకు ఏ పేషెంట్ని నేను మిడ్వేలో వదలలేదు. చాలా వింతగా ఉంది. ఇలా చూడమ్మా, నా లైఫ్లో ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. నేను ఈ లోకానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని ఉండుంటే ఎంతో గొప్పవాడిని అయి ఉండేవాడిని. మీ అమ్మ చేత తిట్లు కూడా తిండేవాడిని కాదు. ఇలా చూడమ్మా, నేను జీవితంలో అనుకున్నది సాధించలేకపోయా, కానీ నన్ను నేను ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోలేదు. ఇంతవరకు నేను ఎప్పుడు నీతో డైరెక్ట్గా చెప్పలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు నాలాగే ఉన్నావు తెలుసా, అదే మొండితనం, అదే ఆత్మాభిమానం. ఇలా చూడు, ఎవరైతే నిన్ను గౌరవిస్తారో వాళ్లే నీ వృత్తిని కూడా గౌరవించగలరమ్మా. సోనా ఉద్యోగం అంటే అది మనకి ఉద్యోగం మాత్రమే కాదు, ఇట్స్ ఎ ఫ్యాషన్. ఉద్యోగం మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ ఫ్యాషన్ మాత్రం మనల్ని వదిలి వెళ్ళదు. ఇలా చూడమ్మా, నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ప్రవర్తించమని నీకెప్పుడు నేను చెప్పనమ్మా, చెప్పను కూడా. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని పూర్తి చేయకుండా వదిలిపెట్టకు, లేదంటే నాకు గిల్టీగా ఉన్నట్టే నీకు గిల్టీగా ఉంటుంది. ఇక నువ్వే డిసైడ్ చేసుకో. నీ మనసు ఏం చెప్తుందో తెలుసుకో. ఇలా చూడమ్మా, ఢిల్లీ అయినా సరే కలకత్తా అయినా సరే మనసు ఎప్పుడు నిజమే చెప్తుంది. టేక్ కేర్. ఫర్ మోర్ అప్డేట్స్ Subscribe to our channel. Click the show links and enjoy watching the videos.